ఆ నాయకుడి దగ్గరికి వెళ్తే ఈ నాయకుడికి కోపం, ఈయన దగ్గరకు వెళ్తే ఆయన గారికి ఆగ్రహం. అలాగని ఎవరి దగ్గరికి వెళ్ళకపోతే నష్టం మనకేనని తల పట్టుకుంటోంది పార్టీ క్యాడర్. ఇంతకీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీలో తెర వెనక జరుగుతున్నదేంటి? ఓడిపోయాక కూడా పార్టీ నేతల మధ్య అంత పంతం దేనికి? ఓడిపోయిన వెలంపల్లి మౌనంగానే మల్లాది. సెంట్రల్ వైసీపీని నడిపించేదెవరు? బెజవాడ సెంట్రల్ వైసీపీలో విచిత్రమైన రాజకీయం కనిపిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత సెంట్రల్ నియోజకవర్గంలో పాగా వేసిన వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడిపోయింది. గతంలో ఎన్నడూ లేనంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో బెజవాడ సెంట్రల్ పరిధిలో ఎవరి మాట వినాలో, ఎవరి వెంట నడవాలో తెలియక తలపట్టుకుంటున్నారట వైసీపీ నేతలు. వైసీపీ ఓటమి తర్వాత సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో లోకల్ లీడర్ మల్లాది విష్ణుతో కలిసి పనిచేయలేక, ఇటు ఎన్నికల్లో పోటీ చేసిన వెలంపల్లితో కలిసి అడుగులు వేయలేక హైరాణ పడుతున్నాయి పార్టీ శ్రేణులు. ఎన్నికల ఓటమి తరువాత బెజవాడ సెంట్రల్ పరిధిలో పార్టీని నడిపించే నాయకుడెవరు అనే దానిపై కన్ఫ్యూజన్ అయితే కంటిన్యూ అవుతోంది. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాది విష్ణు గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా కొన్ని నెలల ముందు పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ని సెంట్రల్ అభ్యర్థిగా బరిలోకి దింపారు. టికెట్ ప్రకటన సమయంలో కొన్ని అలకలు కనిపించినా తర్వాత అన్నీ సర్దుకున్నాయి. కానీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ నాయకుడు ఎవరు అనే చర్చ మొదలైంది. ఎవరికి తమ సమస్యలు చెప్పుకోవాలి, ఏ నాయకుడిని నమ్ముకోవాలో పార్టీ క్యాడర్కి అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నారు. మల్లాది విష్ణు దగ్గరికి వెళ్లాలా, లేక వెల్లంపల్లితో కలిసి అడుగు వేయాలా, లేదంటే ఇద్దరినీ వదిలేసి పార్టీ జెండా పట్టుకుని తిరగాలా అనే దానిపై స్పష్టత లేక సైలెంట్ అయ్యారట బెజవాడ సెంట్రల్ వైసీపీ నేతలు. మల్లాది విష్ణు వెల్లంపల్లే కాదు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీలో మొత్తం 5 కీలక నేతలున్నా పార్టీని ముందుకు నడిపేది ఎవరనే దానిపై స్పష్టత లేదు. పార్టీ బాధితులని ఎవరు భుజాన వేసుకుంటారో తెలియదు. ఎవరొకరు ముందుకొస్తే వారితో కలిసి నడవడానికి సిద్ధమంటున్నారు సెంట్రల్ వైసీపీ నేతలు. ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మంత్రి వెలంపల్లి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సీనియర్ నేత గౌతమ్ రెడ్డి లాంటి వారు సెంట్రల్ నియోజకవర్గంలో బలమైన నేతలుగా ఉన్నారు. అయితే అందరినీ సమన్వయపరిచే నాయకుడు ఎవరు అనే దానిపై ఎన్నికల తర్వాత ఇంకా స్పష్టత లేదు. అధినాయకత్వం జోక్యం చేసుకుని నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేలా ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగిస్తే డీలాపడ్డ పార్టీ శ్రేణుల్లో కాస్తైనా ఉత్సాహం నింపొచ్చు అనే చర్చ నడుస్తోంది. అయితే పార్టీ అధినాయకత్వం ఇప్పటిదాకా స్పష్టత ఇవ్వకపోవడంతో సెంట్రల్లో ఎవరి దారి వారిదే అన్నట్టుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ క్యాడర్ డీలా పడింది. సెంట్రల్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసే ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. కానీ 5 ఎమ్మెల్యేగా పనిచేసిన మల్లాది విష్ణు అనుచర వర్గం మాత్రం వెలంపల్లితో కలిసి వెళ్లాలా వద్దా అనే దానిపై 2 ముందుకు 4 వెనక్కి వేస్తున్నారు. ఇటీవల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో వైసీపీ నేతలు సానుభూతి పరులపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. పార్టీ నేతలు ఖండిస్తున్నా ఇలాంటి విషయాల్లో ఎవరిని నమ్ముకోవాలి అనే దానిపైనే డైలమాలో పడుతున్నారు. ఎన్నికలకు ముందే అంటీ ముట్టనట్లున్న వెలంపల్లి, మల్లాది విష్ణు ఎన్నికల తర్వాత ఒకే వేదికని పంచుకున్న సందర్భాలు తక్కువ. ఇద్దరి మధ్య గ్యాప్ తో తామెక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందో అని మిగిలిన నేతలు కూడా పట్టీ పట్టనట్లే ఉంటున్నారు. అధినాయకత్వం నేతల్ని సమన్వయపరుచుకుంటే సెంట్రల్లో పార్టీకి మరింత నష్టం జరిగేలా ఉంది అంటున్నారు వైసీపీ శ్రేణులు.